राजू राजू టుమారో కాలేజ్ ఓపెన్ కటింగ్ చేసుకునే రెడీ అవు. ఎవరి కోసం రెడీ కమ్మంటారో నన్ను? నా ప్రపంచమే నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరికి అందం కనపడాలి నేను? కాలం మన కోసం ఆగదు, రేపు వచ్చేయి. నమాజ్ టైం అయింది రాజు, ఇక్కడే ఉండు, నమాజ్ చేసుకొని వస్తా. ఎంత కష్టం వచ్చింది రాజు నీకు? పోరా, పోయి నమాజ్ చేసుకురా. పో Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar. Re, em chestunnaru akkada? Pa namaz chestunnaru akkada. Podandre illu aata padidam. Vinaka Raju gadu unnadu. Adil jodi chesi ulipadaldu. Ikka nunchi ellipodam padandi. Vaadam chesaru ra pilla bachcha gadu. బ్రో ప్లీజ్ కొంచెం పక్కకు వస్తారా? రే వీడేం పెద్ద పొడుస్తానన్నావు, కొంచెం పక్కకు రమ్మంటున్నాడు. వాడు అక్కడ నమాజ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు అక్కడ? మేమేమైనా చేసాం, నీకేంటి? ఏ రాజు వద్దురా, పద బయలుదేరదాం. నువ్వు నమాజ్ చేస్తేప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారా? నా కోసం తగ్గురా. ఛా, మన తరఫున నేను సారీ చెప్తున్నా, ఈ గొడవని ఇక్కడతోనే వదిలేయండి. వాడు సారీ చెప్పేంత వరకు మేము వదలం. రాజుగడ్ లవ్ ఫెయిల్ తర్వాత చాలా సైకోగా తయారయ్యాడు. వాడు దొరికినప్పుడు చూసుకుందాం రావాన్ని. రాజు సంజుగాన్ని చూసివే, ఇక్కడ రారా రామ్. గ్రౌండ్ లోనా బాస్కెట్బాల్ కోర్టులోనా చూడు. సంజు టూ బాల్ చెన్ రన్స్ రే. కమాన్ సంజు, కమాన్ కమాన్ సంజు, కమాన్ 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 సంజు, కమాన్ బాల్. ఏ షార్ట్ పిచ్ బాల్ లేకు వికెట్ కే ఈ లెవెల్ అస్సలు లేకు. కమాన్ కమాన్ సంజు, కమాన్ సంజు, కమాన్ కమాన్. సూపర్ రా సంజు, సూపర్ రా, సూపర్ రా. ఏమైంది రా ఇంత ఫాస్ట్ వస్తున్నావు? రేషు వాళ్ళు ఇద్దరిని కలపడం మన వల్ల కాదురా, సంజుగాడు పేరు చెప్తేనే రాజుగాడు మండిపడుతున్నాడు. అవన్నీ వద్దులే, సంజుగాడు మ్యాచ్ గెలిపించినా పోదాం రా. కమాండ్ రా, కమాండ్ రా సంజు. రే రామ్, నువ్వు మిస్ అయినా సంజుగాడు ఏం కొట్టినాడు రా. వా, వెల్ ప్లేడ్ రా సంజు, వెల్ ప్లేడ్. కమాండ్ కీప్ ఇట్ అప్ రా. వాడేంట్రా, నీ పేరు చెప్తేనే మండిపడతాడు. ఏ వాంతేం రా, వాడు లవ్ ఫెయిల్గాడు. వాడికి నాకి నూట 90 ఉంటాయి, నువ్వు మధ్యలో రాకు. సంజు వద్దురా, రే బావా, రే బావా. మామా మ్యాచ్ గెలిచిన నంబర్ పార్టీ మామా. సరే సరే. Cruising.
I'm in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, Turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, Popping off and risking things, gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap. Sorry, podam lo evaro okaru undaru. Ee bidex saladam mana valla kaadra. Rey akkada junior vastunnaru, ilagane ragging cheyali. రే ఏంద్రా ఇంత షెడ్ వస్తున్నాయి ఈ నెలలో కొంది ఈరోజు. రే సీనియర్ పిలుస్తున్నారు, గమ్మని వాళ్ళు ఏం చెప్తే అది చేసి పోలిపోదాంరా. ఏ బ్రాంచ్ రా మీరు? మెకానికల్. నువ్వు? మెకానికల్. వీళ్ళకి ఏమిద్దామప్పా? ఎందుకు లేరా, ఫస్ట్ రోజే కదా. ఫస్ట్ రోజే గ్రూప్ పెట్టుకోరా, లేకుంటే చేదాటి వెళ్ళిపోతారు. ఇక్కడ రారా, దీన్ని తీసుకుని గ్రౌండ్ లెక్క పెట్టు. దీంతోనా? లేని సపరేట్ చెప్పాలా, వచ్చి చెట్టుకి వెళ్ళబడు. అయ్యో రే సరిగ్గా లేకపోతే. లేట్ రారా. రే నువ్వు వెళ్ళిపోరా. ఏ బ్రాంచ్ రా? మెకానికల్ అమ్మా. మెకానికల్ అంటే మామ వదిలేయి. మెకానికల్ అయితే చేయకూడదా ర్యాగింగ్? ఎన్ని రోజులైందిరా కాలేజ్ హాస్టల్ చూసి, బా చాలా మిస్ అవుతున్నావా కాలేజ్ డేస్ని. సరే సరే రా పోదాం బా. ఏమైనా సీనియర్ అందరూ అక్కడ జూనియర్ ర్యాంక్ చేస్తున్నారు రే. ఏ ఏం నా విరుపాక్ష, బాగున్నావా? ఎట్లున్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానా? ఏంది ఏం చేస్తున్నారా? రే రాజు ర్యాగింగ్ చేస్తున్నాను రా. ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానికలా? నా ఏం ర్యాగింగ్ చేసినావు, నా వదిలేయి, దాన్ని నేను పిలుచుకోతా. దా వచ్చేయ. రే రాజు 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 నా వదిలేనా, నేను పిలుచుకోతున్నా. ఊరికైనా పిలుచుకున్నాడు. కొత్తగా వచ్చినావా? హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్లో ఉంటున్నా. బయట ఉండొచ్చు కదా రూమ్లో. ఎక్కడన్నా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బయట. మన రూమ్లో స్పేస్ ఉంది కదా? ఉంది. సరే సాయంత్రం వచ్చే నువ్వు. సరే సరే నంబర్ ఇచ్చి. సరే నేను నంబర్ చెప్పు. సరే వెళ్దాం పదండి రా. రావచ్చు. ఓకే రాజు. లగేజ్ ఇచ్చారా? కొంచెం ఎవరు బాగలేదు కదా. అరే ఎప్పుడు షాలిన్తో చాటింగేనా? మనకి ఎగ్జామ్స్ ఉన్నా, చదువుకో. రే సంజు నేను మళ్ళీ చదువుకుంటలేరా, నువ్వు చదువుకోరా స్వామి కొంచెం, నేను మళ్ళీ చదువుకుంటా. రే వాళ్ళ డిగ్రీస్ ఏం అయిపోయింది, మన బీటెక్ ఇప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళు ఎంతసేపు చాట్ చేస్తారు ఆలోచించుకో. అవునరా, మా పిల్ల పక్కన ప్రీతి ఎట్లా తెలుసు నీకు? ఓ తన తన క్లాస్మేట్లేరా? ఓ ఓకే ఓకే. అదే మా పిల్ల మీ పిల్ల ఫ్రెండ్స్ అంట చెప్పింది ఒకసారి. సరేలే చదువుకుందాం కొంతసేపు. రే సంజు షాల్ని ఫోన్ చేసింది, ఒక 5 మినిట్స్ మాట్లాడొస్తారా? అరే సెమ్ రామ్ ఇటు కాదు. ఏం కాదు, ఒక 5 మినిట్స్ మాట్లాడొస్తారా? చెప్పు షాలిని. నిజంగా నాతో ఇష్టపడి చాట్ చేస్తున్నావా లేదా టైంపాస్కి చాట్ చేస్తున్నావా? నాకెందుకో టైంపాస్కి చాట్ చేస్తున్నావు అనిపిస్తుంది. హే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది ఇప్పుడు? ఏమో నాకు అనిపించింది అడిగినా. సరేలే మీ నాన్నతో అడుగుదునా మీ కూతుర్ని ఇస్తారా అని. సరే సరే అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా ఉంటా. హే పెట్టేకే పెట్టేకే. సంజు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక వాయిస్ రికార్డ్ వినిపిస్తా, విను.
హలో శాలిని, నీ పెళ్ళి అని వినా నిజమా? హా అవును నిజమే. మళ్ళీ రాజు సంగతి ఏం? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంతే. అబ్బో, బెస్ట్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ కూడా చెప్తారా? హే, ఇప్పుడేమి, నిజానికి నేను వాళ్ళు వాడుకున్నా, ఇప్పుడు నాకు మంచి సంబంధం ఫిక్స్ అయ్యింది, పెళ్లి చేసుకుంటాను. నీకేమి ఇప్పుడు? రాజు అడిగితే ఏం చెప్తావు? క్యాస్ట్ ప్రాబ్లం అని చెప్పేస్తా. నేను అసలు నువ్వు ఇలా మాట్లాడదాం అనుకోలేదు. నువ్వు కాల్ కట్ చేయి ఫస్ట్. ఇది జరిగింది అవునా? నాకు తెలియదు నువ్వు చెప్పేంతవరకు. సరే, నువ్వు పెట్టే, నేను ఫోన్ చేస్తా. రే ఆదిల్, షాలిని పెళ్లి ఫిక్స్ అయినట. నీకెవరు చెప్పారు? ప్రీతి చెప్పింది. వాళ్ళిద్దరిది ఒకటే క్యాస్ట్ ఉంటే పెళ్లి చేసుకుంటుండ్రా? నీకు తెలుదురా, నేను చెప్తా విను. సంజు, రాజు గారికి విషయం చెప్పదు, ఎప్పటికీ చెప్పదు, ప్రామిస్. రాజు గారు ఇక్కడ రా. రాజు శాలిని కలవడానికి వెళ్ళినారా? బహుశా ఈ విషయం చెప్పడానికేమో. సరే, చూద్దాం ఏమవుతుందో. అరే, వాడు వచ్చినట్టున్నాడు, బయట సౌండ్ వస్తుంది. సరే ఉండు, కలిసి మాట్లాడదాం, కూర్చో. రాజు, రాజు ఏం రా, అంత సీరియస్గా ఉన్నావు, చెప్పు. రే, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేండి రా, ప్లీజ్. రాజు, 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 రాజు. ఏమో చెప్పాలని పిలిచావు, చెప్పు శాలిని. సారీ రాజు, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తే మా డాడ్ సూసైడ్ చేసుకొని చనిపోతారు. నీకు తెలుసుగా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్, మా నాన్న కోసం నన్ను మర్చిపోవా. ఇంకెప్పుడు నాకు మెసేజ్ కాల్ చేయకు. అలాగే నా ఫొటోస్, వీడియోస్ నీ దగ్గర ఉన్నాయి, అన్నీ డిలీట్ చేసేవా ప్లీజ్. నీ పెళ్ళికి పిలిచావా నన్ను? అసలు వద్దు, నువ్వు రాకు ప్లీజ్ నా పెళ్ళికి. ఓకే, బాయ్. టైం అవుతుంది, పోయి వస్తాను. సారీ సారీ, పోతున్నా. ఇంకెప్పటికీ రా. రాజు, రాజు లేరా, ఏం రైట్ లైన్? లేచి కూర్చో రాజు, రాజు లేచి కూర్చో. ఒక పిల్ల కోసం ఎందుకు ఇలా తయారవుతున్నావు? నువ్వు ముందు ఎలా ఉన్నావు అలాగే ఉండు. లే, వెళ్దాం రూమ్కి, పద. లే, లే, రాను రా నేను. పద, పోదాం రా. సంజయ్ గారు ఇక్కడ, వాడు వస్తున్నారు, రా పద. రాజు, రే రాజు, ఏమైందిరా? రే రాజు, ఏందిరా ఇది? చిల్లర కోసం నువ్వే ఉంటా ఎట్లా అయిపోతున్నావు? మంచిగా మాట్లాడు సంజు. ఏం మంచిగా మాట్లాడరా, చిల్లరదే అది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే బాగుండదు సంజు. అరే, ఆ పిల్ల గురించి తెలియదురా నీకు. సంజు, ఇక్కడితో వదిలేయి. ఇప్పటి నుంచి నీ దారి నీది, నా దారి నాది, వెళ్ళిపో. ఇద్దిరా జరిగింది. అమ్మయ్యా, కడుపు నిండిపోయిందిరా, ఇంకోసారి దావత్ అంటే టేస్ట్ బౌల్కే రావాలి. సరే, వెళ్దాం పదరా. రేయ్ ఆగరా, ఏందిరా నీ పాటికి నువ్వు గుద్దె వెళ్ళిపోతున్నావు? ఏమి కళ్ళు కనబడుతున్నా లేదా నీకు? ఇంతని కనబడుతున్నాయా లేదా? రేయ్, అన్న ఎవరో తెలుసా? ఎవరు? హుసేన్ భాయ్ మనిషి. ఒక అంబాయి తెలుసు, హుసేన్ భాయ్ తెలుదు. రే, నీ అడ్రస్ చెప్పరా. లచ్చిపేటరా, వస్తావా రా. సరే పోరా, చూద్దాం. పాపా, హుసేన్ భాయ్ లేదు, వన్ అంబాయి లేదు, యాభై లేదు పా, నర్సంబా బాయ్ పోయి ఈదుకోడదాంపా. రేయ్, వాడిని సాయంత్రం లోపల కిడ్నాప్ చేసి లేపేయాలరా. ఏం లేదురా సంజు, హుసేన్ భాయ్ లాంటి ఎంతమంది చూసినామో. రే సైదులు, నిన్న నా పేరు చెప్పిన కూడా రెస్టారెంట్లో ఎవడు ఎక్కువ చేసినట్ట కదా. అవునన్నా, నిన్న చాలా ఎక్కువ చేసిన వాళ్ళు రెస్టారెంట్లో. వాడిని పట్టుకుని వచ్చేసినా వచ్చేసామని అడ్డాకి. సెటిల్మెంట్ ఉంటే వేరే ఊరికి వచ్చినా అన్న, వాడిని మాత్రం ఎటువంటి పరిస్థితులు వదలొద్దు. ఏం చేద్దాం ఇప్పుడు? అతను కాల్ చేతులు ఎరగొట్టేసి అన్న. సరే ఓకే. హుసేన్ భాయ్ పేరు చెప్పగా కూడా నువ్వు నగరాలు చేసినావంట, ఎంత దమ్మురా నీకు.
ఈరోజు ఉందిరా, నేను కాల్ వచ్చే దూరం పడతా. అన్న ఒక్క కాల్ చేసుకుంటానా? నా నుంచి నిన్ను ఈ ఊర్లో కాపాడేవాడేవాడు, కాల్ చేసుకో. మార్నింగ్ గొడవ అని చెప్పేసి కిడ్నాప్ చేసినారు. హాఫ్ అన్ అవర్లో ఎవరు రాలేకుంటే కాల్ చేతులు తీసేస్తా అంటున్నారు. కాల్ కట్ చేసి లొకేషన్ పెట్టు. కరెక్ట్ అర్ధగంట చూస్తా, ఎవరు రాకపోతే నీ పని అంతే. అరే నువ్వేనా, ఎలా ఉన్నావు? మనోడే భాయ్. అరే అచ్చా, మనోడేనా? నాకు నిజంగా నీ మనిషిని తెలియదు, తీసుకువెళ్ళు. నేను ఎందుకన్నా అలా వదిలేసావాడిని?